రాజమౌళి గారు రమ గారు సూపర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ మొత్తం అదే ఉండింది. ఫస్ట్ దాని గురించి మాట్లాడినాక నీ గురించి మాట్లాడతాను. అసలు వాళ్ళిద్దరికి అలాంటి మంచి డ్యాన్స్ కంపోజ్ చేయాలని ఎందుకు అనిపించింది? సందర్భం ఏంటది? అసలు యాక్చువల్గా నేను కార్తీక్ అన్నాను కదా, రాజమౌళి కొడుకు. అవును, మ్యారేజ్ జరిగింది జైపూర్లో జరిగింది. అప్పుడు ప్రేమేష్ మాస్టర్ మా గురువు కదా, ఆయన ఇచ్చాడు నాకు సంగీత చేయాలని చేశాను. సార్ వీళ్ళిద్దరు ఆడలేదు. అప్పుడు ఆర్ఆర్ స్టార్ట్ అవుతుంది సినిమా, ఆర్ఆర్ అప్పుడే ఓపెన్ సినిమా స్టార్ట్ అవుతుంది. అప్పుడు నాకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు సార్ ఆడలేదు అప్పుడు, అంటే ఆయన బిజీగా ఉండదు కదా, బిజీలో ఉన్నాడు అప్పుడు చేయలేదు. ఒకరోజు నేను నేర్పిస్తామంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎక్కువ ఎంజాయ్ ఉంటుంది, వెనకాల వచ్చి ఆడుతున్నాడు, దారి చూడు దుమ్ము చూడు దాని స్టెప్ ఏదో ఆడుతున్నాడు అన్నాడు. ఒకసారి బాబాగా అడుగు అని అడిగి సార్ చేస్తారంటే అవద్దు ఊరినే వామప్ గురించి చిన్న స్టెప్ చేస్తున్నాడు. దాని తర్వాత 2 డేస్ తర్వాత నాకు ఫోన్ వచ్చింది, సార్ కూడా చేస్తారు రాజమౌళి సార్, చూసారు డ్యాన్స్ చేస్తారు. నాకు షాక్, ఆయన ఎందుకు చేస్తారు నేను. మేడం కూడా అప్పుడు హెల్త్ బాగాలేదు, ఇద్దరు హెల్త్ బాగాలేదు. దాని తర్వాత వచ్చి నాకు అడిగాడు ఏ సాంగ్ చేద్దాం ఆర్కే అన్నాడు. నన్ను రాధా అంటాడు, ఆర్కే అంటాడు, రాధాకృష్ణ అని పేరు, రాధాకృష్ణ అని రాధా అంటాడు. చెప్పు రాధా ఏ సాంగ్ ఏంటంటే సార్ మీ ఇష్టం సార్ అంటే, అప్పుడు ఆయన చోటు చేసుకుని ఒక ఓల్డ్ సాంగ్ నాగేశ్వరరావు సాంగ్ చేద్దాం సార్ కొత్త సాంగ్ అంటే ఆయన అన్నాడు ఓకే సాంగ్ చేద్దాం. అది సార్ డాన్స్ ఆడతారు బేసిక్గా మా ప్రేమేష్ మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు ఆయనే ఒక స్టెప్పులు ఇలా చేయాలి ఎలా చేయాలి ఆయన ఆయన చెప్తాడు, దాని తగ్గట్టు మేము ఫాలో అవుతుంటాం. ఆయనకి ఎంత గుర్తుంటుందో ఏమో నాకు తెలియదు, కానీ సడన్గా చూస్తే ఆయన ఒక సాంగ్ అంటే ఇప్పుడు ఒక చిన్న చిన్న స్టెప్ అంటే మీరు కూడా వేసేస్తారు చిన్నగా, సాంగ్ మొత్తం చేయాలంటే 1 మినిట్ 2 మినిట్స్ చేయాలంటే మాది పెద్ద కష్టం గుర్తుపెట్టుకోవాలి. ఆ సాంగ్ నేను చేపించాను. ఎంత ఇదంటే అందరి ముందు చేయడు సార్, అందరి ముందు డ్యాన్స్ ఆడతాడు. నన్ను పర్సనల్గా ఫోన్ చేసి పొద్దున 6 గంటలకు రమ్మంటాడు ఇంటికి, పొద్దున 6 గంటలకు నేర్చుకుంటాడు స్టెప్. ఆ సాయంత్రం అక్కడ పోతాం కదా, ఏది సంగీత సాయంత్రం జరుగుతుంది, అప్పుడు అందరు ముందర లేచి ఏం స్టెప్పు నాకు చెప్పు అంటాడు. నేను చెప్పగానే టక్కన ఆడేస్తారు అందరు షాకు. మేము చెప్పించి నేర్చుకోలేకపోతున్నాం, ఈయనేంటి నేర్చుకుని ఈయన పొద్దున 6 గంటలకు నేర్చుకుంటాడు సాయంత్రం వచ్చి అక్కడ పర్ఫార్మ్ చేస్తాడు అంతేనంటే అంతే 2 స్టెప్లే దాని తర్వాత ఓకే 20 సార్లు ఉంటాడు. అందరు డౌట్ ఇంత ఫాస్ట్ నేర్చుకుంటాడా ఇంత ఫాస్ట్ నేర్చుకుంటాడని. ఆ సంగీత జైపూర్లో జరిగింది, జైపూర్లో జరిగింది బాగా హిట్ అయింది, వైరల్ అయింది. కానీ బట్ నేను ఎక్కువ మీడియా ఇవన్నీ మనకి తెలియదు కదా, తెలియదు కదా సరే వదిలేసాను. ఇవాళైనా నేను అడిగాను అది ఎవరు నేర్పించారు ఏంటని చూసినప్పుడు దాని వెనకాల మా రాధాకృష్ణ ఉన్నాడంటే రాధాకృష్ణని పిలుద్దాము, రాధాకృష్ణతో చాలా మంచి కథ చెప్పించుకోవచ్చు రాజమౌళి అండ్ రాజమా రాజమౌళి గురించి అనిపించింది. సార్ ఆయన చెక్కండి అంటే ఎందుకు పేరు వస్తుందండి నాకు ఇప్పుడు, మా అష్టం వచ్చింది మా రాజకుమారిని వచ్చాడు అనుకోండి, అందరూ ఆడేసి పెద్ద వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూర్చుంటారు, ఈయన కూర్చోడు ఆ కార్నర్లు పోయేసి ఆడుతూ ఉంటాడు, చెమట్లు కక్కుతుంటుంది. సార్ అది ఓకే వచ్చేసింది సార్ అంటే లేదు ఈ లెఫ్ట్ కాల్ పోయింది చెయ్యి ఇంతేనా, ఇంతే సార్ ఇంతే అండి ఇంతే అంతే అంతే కిందకి విందంకో మళ్ళీ ఇంకోసారి చేద్దాం ఎందుకంటే కింద పెంచి ఆయన సార్ మనం డీ కాంపిటీషన్ వెళ్తున్నాం ఏంటి సార్ అండి అంత డెడికేషన్ పర్ఫెక్షన్ ఏది చేసినా సరే పర్ఫెక్షన్. ఎప్పుడో ఇప్పుడు సింగపూర్ మలేషియా ఎక్కడికి వెళ్ళారు ఆర్ఆర్ ఏదో దాని దూరం నుంచి వెళ్ళారు, వెళ్ళిపోయినా సరే నా జీవితంలో ఫస్ట్ టైం వీడియోని ఎవరన్నా ఫ్రెండ్ వీడియో చేసి నాకు పెట్టమంటారు. అది ప్రేమదాన సాంగ్ ఉంది, ఫస్ట్ పవన్ కళ్యాణ్ సాంగ్ చేసావు ఏది మెల్లికలు తిరుగుతుంది అమ్మాయి ఆ సాంగ్ నుంచి అది ఒక నేర్చుకున్నాడు. ఆయన ఫారెన్కి వెళ్ళిపోయాడు ఏదో ఆర్ఆర్ సినిమా దీని గురించి మొన్ననే ట్రిపుల్ ఆర్ సినిమా గురించి అక్కడ వెళ్ళారు. వెళ్ళిపోయినప్పుడు నాకు చెప్పాడు అక్కడి నుంచి ఫోను ఏమని నాకు వీడియో బ్యాక్ నుంచి కావాలండి, నా ప్రపంచంలో ఎవరు అడగలేదు, ఎవరన్నా అడిగితే మీరు అడిగారు అనుకోండి, నన్ను ఫ్రెండ్ నుంచి ఆడు బాబు నేను చూసి నేర్చుకుంటాను, వెనక నుంచి కూడా కెమెరా కావాలి కెమెరా పెట్టి చేయి, ముందో కెమెరా వెనకో కెమెరా. సరే వెనక నుంచి ఎందుకు చూస్తారంటే ఆయన నేను ఆడేటప్పుడు ఆయన వెనక ఆడుతుంటారు కదా, ఇస్ అబ్జర్వింగ్ ఏంది ఇప్పుడు రైట్ లెగ్ అంటే మీకు ఆపోజిట్ వస్తుంది కదా మీ హై అది, వెనకాల నుంచి కెమెరా కావాలన్నాడు. నాకు డౌట్ వచ్చింది వెనకాల ఎందుకు లేదు ఆయన, లెఫ్ట్ రైట్ 3-4 కెమెరా పెట్టా, మళ్ళీ అదే అడిగాడు మళ్ళీ ప్రాబ్లం అని పంపించా, అక్కడ కూడా ఆయన ప్రాక్టీస్ చేశారంట. అంతది మేడం చెప్తుంది, మేడం మెసేజ్ పెట్టింది ఏంది రూమ్ చిన్నగా ఉంది నేను ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను ఓకే అక్కడ ఫారెన్ లో పోయినా ఇక్కడ పోయినా సరే నాకు రూమ్ చిన్నగా ఉంది ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను అండి అంటే అంత డెడికేషన్ ఆయనకి. ఆయన టైం ఎక్కడ ఉంటుందో అక్కడ ఎట్టు తిరుగుతాడు ఆయన అంటే పని చేయాలి అనుకున్నప్పుడు దాని మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తాడు. 30 రోజు వచ్చాడు, 30 రోజు సంగీత్, ఆ రోజు వచ్చి దిగాడు 2 సాంగ్ నేర్చుకోలేదు. ఆ రోజు పొద్దున్న పోయింది సార్, వెళ్ళి పొద్దున్న నుంచి ఆయన ఆఫీస్ ఉంది కదా హనుమంతపేట అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం, చేసి 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 నాకు నడుము నొప్పులు వచ్చినాయి. నేను 25 రోజులు డ్యాన్స్ చేశాను కానీ
ఎన్నిసార్లు చేపిస్తాడు, చేపిస్తున్నాడు, చే అట్లా కూర్చొని చూడు, నేను చేస్తా అంటే నాకే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి చూసి నుంచొని ఆయన ఆడి అయిపోయిందా, సరే భోంచేద్దామా, ఆ భోజనం చేసి అన్నాడు, సరే ఇప్పుడు వదిలేశారా బాబు నేను వెళ్దాం అనంటే, అదే నేను నా అస్టెంట్ భోజనం చేస్తున్నాను, మా పక్కన వచ్చి కూర్చొని భోజనం చేస్తుంటే మా అస్టెంట్ అదేం సార్ మా పక్కన అంటే ఆయన అంతే నాకు సపరేట్ టేబుల్ అనేది అదేంది మాస్టర్ అని సపరేట్ టేబుల్ గీబుల్ అంటే మా నెయ్యి సార్ పప్పు వేసుకోండి సార్ అంటే మన ఫుడ్డే తింటాడు అంటే ఇంత సింపుల్గా ఉంటాడా రాజమహ సార్ అంటే అతి దూసండి వాళ్ళు మాస్టర్ ఇద్దరు ముగ్గురు వచ్చారు పిల్లలు రాగానే ఆయన రిగర్స్ రాళ్ళు వస్తాడు రాగానే ఏం చేస్తాడు ఆ పిల్లలతో ఆడుకుంటాడు కాళ్ళాట ఇదాట వాడు సార్ ఏం సార్ రాజమహల్ సార్ కాళ్ళాట ఆడుతున్నాడు సార్ అది అప్పుడు తప్పుడు ఉండదు కదా ఇలా ఆ పాయసం వాడ అది ఆడుకుంటుంటారు ఆయన ఏం సార్ ఆయన ఇంత పెద్ద ఆయన అంటే టెక్కులు కొట్టాడు నేను నాకు అర్థమైంది నువ్వు చెప్తుంది అంటే ఎంత సింపుల్గా ఉంటాడు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు నిజంగా కూడా ఆయన అలానే ఉంటాడు ఫస్ట్ నుంచి కూడా నాకు తెలుసు ఆయన మొదటి సినిమా దగ్గర నుంచి ఆయన అందరూ అలానే ఉంటారు పిల్లలందరూ కలిసి సరదాగా బయటకు వెళ్తుంటారు వాళ్ళతో ఆడుతూ ఉంటారు వాళ్ళతోనే తిరుగుతూ ఉంటాడు ప్రాక్టీస్ కూడా సార్ అది స్టేజ్ ఎక్కే ముందు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన 7 గంటలు సంగీతం అంటే మళ్ళీ అరకే అన్నాడు సార్ ఫోన్ చేసాం ఇంటికి వెళ్ళిపోదాం మరి ఈయనొక్కడే ఉంటే మరి రమగారి సంగతి ఏంటి రమగారి మేడం ఆల్రెడీ 10-15 రోజులు ఆమె నేర్చేసుకున్నారు ఆయన అక్కడ పోగానే ఆయన రాకముందు మేడం నేర్చేసుకుంది మేడం పర్ఫెక్ట్ మేడం క్లాసికల్ డాన్సర్ నాకు తెలియదు కాలు ఇలా అంటే మేడం ఇలా తిప్పింది మేడం ఏం మేడం ఏం తెలుస్తారు కదా చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్సర్ అంటే మేడం ఓకే అట్లా మేడం కొంచెం గుర్తున్నాడు కానీ మేడం పర్ఫెక్షన్ అయిపోయింది సార్ వచ్చే లోపల పర్ఫెక్షన్ ఈయన వచ్చి 30 డేస్ వచ్చారు 2 సార్లు నేర్చుకున్నాడు ఫాస్ట్గా టక్కగా మళ్ళీ ఇంటికి పిలిచారు కంప్లీట్ మై రూమ్ అన్నట్టుగా ఇంటికి రన్నాడు ఇది ఎప్పుడు జరిగింది మొన్న 30కి ఓ మార్చి 30 మార్చి 30కి మార్నింగ్ వచ్చి అక్కడ చేసాం మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేసిన తిన్నామా తిన్నా ఇంటికి రన్నాడు ఇంకా వదలలేదు ఇంకా ఉంది ఇంకా అసలేదు సినిమా అక్కడ ఉంది ఇంట్లో మళ్ళీ ఇంట్లో సోఫాలు గీఫాలు సదిరి గిదిరి అని చేసి మళ్ళీ ప్రాక్టీస్ 7 గంటలకి సంగీత్ మమ్మల్ని 6 గంటల వరకు రుద్దుతానే ఉన్నాడు అందుకనే ఆయన సినిమాలు అంత బాగుంటాయి మొన్న ఆయన వచ్చింది మా అసిస్టెంట్ అండి సార్ అందుకే సార్ మీరు ఏంది పర్ఫెక్షన్ అని నేర్పించి అనేసి ఆయన స్టేజ్ మీద ఆ స్టెప్ ఉంది కదా అందమైన ప్రేమ అది ఆ స్టెప్పులు ఆ ఇది ప్రభుమోస్ ఉంది పోయి ప్రభుమోస్ సాంగ్ నేర్పిస్తున్నారు మేడం ఏంట్రా ప్రభుమోస్ సాంగ్ నేర్పిస్తున్నారు అంటే సార్ కూడా ఇంట్రెస్ట్ ఆ సాంగ్ ఏదో ఆయన బెల ఇంట్రెస్ట్ ఆ స్టెప్పులు కానీ ఆ బంధువులు కానీ అది కానీ అసలు చేస్తారు లింగి లింగిన సాంగ్ నేర్పించాం హెవీ సాంగ్ అండ్ నీ ప్రాబ్లం ఆయన కాళ్ళ నొప్పులు అయినా చేయలేదు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు ఇప్పుడు అది వైరల్ అయినప్పుడు అనిపించింది ఓహో మర్చిపోతారు కదా సార్ ఎంత మనిషి అయినా సరే స్టేజ్ మీద పోతే మర్చిపోతారు ఆయన మర్చిపోకుండా చేస్తున్నాడు నాకు ఏదో 10th క్లాస్ ఎగ్జామ్ వేస్తుంది ఆయన ఆడతాడు నాకు ఆ భయం నాకేంది మేడం మర్చిపోద్దని ఇద్దరు కలిసి మర్చిపోకుండా అలా ఒక నిమిషం ఉంది అది సాంగ్ సార్ మొత్తం 2 మినిట్స్ సార్ 2 మినిట్స్ సాంగ్ కంటిన్యూ చేశారు వాళ్ళు కంటిన్యూ అంత పెద్ద స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారు జనాలు ఫుల్ ఉన్నారా అంటే ఫుల్ ఓన్లీ వాళ్ళు ఫ్యామిలీసే అది వీడియో రాదు బయటికి మరి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అదే మాకు అర్థం కాదు ఎవరు వెనకాల వాళ్ళు పెళ్లి సంథింగ్ ఎవరో తీసినారు ఒక చిన్న క్లిప్ వచ్చింది ఇంకా 3 సాంగ్లు ఉన్నాయి ఒక్క సాంగ్ బిట్టే వచ్చింది ఇంకా 3 సాంగ్ మొత్తం 4 సాంగ్లు వేశారు మొత్తం 4 సాంగ్లు వేసాడు ఆయన ఇంకా అవన్నీ రాలేదు ఇంకా ఇంకేమేం పాటలు వేసాడు ఇది చేశాడు ఏది పవన్ కళ్యాణ్ అదైతే ఇంకా పవన్ కళ్యాణ్ పాట అయితే అసలు మామూలుగా లేదు ఇది వెల్కల్ తిరుగుతా ఆ సాంగ్ అందమైన ప్రేమ ఈ సాంగ్ ఒకటి మళ్ళీ లింగిల్ లింగిల్ ఉంది కదా లేటెస్ట్ సార్ ఆ సాంగ్ ఒకటి మళ్ళీ నాకు కూర్చి మర్త పెట్టి కావాలన్నాడు టైం లేదు సార్ ఇప్పుడు నేర్చుకున్నాడు కష్టం సార్ అన్నాడు అవునా సరిసేది ఈ 3 సాంగ్లు మట్టి చేసి పెట్టినాడు మళ్ళీ స్పెషల్ గెస్టులు సాంగ్ల మధ్య మధ్యలో పేపర్లు వేసేదానికి అవన్నీ చేస్తుంటాడు సార్ ఏం సార్ అంటే కూర్చొని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆడుతుంటే పేపర్ వేసుకుంటే అటు ఇటు పోతున్నారు నలుగురు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇవేం సార్ అంటే సార్ మీరు రాజమహల్ సారా అది బా వీడియో చూస్తే మా ఆవిడ సరే ఏంటి ఆయన ఆ స్టేజ్ కింద ఎగరేసుకుంటే పోతున్నాడు కింద కూర్చొని డాన్సర్లు వెళ్తారు కదా ఆ టైప్లో ఆయన అక్కడ క్రియేటివిటీ అక్కడ స్టేజ్ మీద జరుగుతుంటే క్రియేటివిటీ సౌండ్ యాంకరింగ్ మళ్ళీ ఆయనే అసలు దూరే సినిమ వీళ్ళందరూ చేస్తారు ఈయన కూడా మధ్యలో యాంకరింగ్ చేసి చేయటం ఈ పేపర్లు ఎలా చేయటం సాంగ్ ఈ మొత్తం ప్లానింగ్ అక్కడ కూడా అదే డిపార్ట్మెంట్ మొత్తం అంత డైరెక్షన్ డిపార్ట్మెంట్ టేప్ ఏంది వైట్ టేప్ అతికిచ్చా ప్లేస్మెంట్కి వైట్ వద్దు రెడ్ టేప్ అండి సార్ ఇప్పుడు రెడ్ టేప్ అక్కడ లేదు ఇదంటే నాకు కావాలి అంటే 10-15 నిమిషాలు ఆపేవు పోయి రెడ్ టేప్ పోయి కృష్ణానగర్ పోయి కొనుక్కొచ్చి మళ్ళీ అతికి అంతే రెడ్ టేప్ కావాలంటే అంతే రెడ్ కావాలి సార్ బ్లూ నో
ఓన్లీ దాట్ అన్నాడు. అంటే ఇంకా అది కనబడకూడదు అక్కడ టేప్ ఉన్న సంగతి, టేప్ కనపడదు.